దేశంలో కట్లా శీలావతి చేపలకు మంచి గిరాకీ ఉందని రాష్ట్ర అగ్రికల్చరల్ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు ఉండి మండలం ఎన్ఆర్పి అగ్రహారంలోని మత్స్య పరిశోధన కేంద్రంలో నూతనంగా నిర్మించిన మంచినీటి చేపల చెరువులో చేప పిల్లలు పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా జరిగిన సభకు ఉండి మత్స్య పరిశోధన కేంద్రం హెడ్ డాక్టర్ నీరజ అధ్యక్షత వహించారు నాగిరెడ్డి మాట్లాడుతూ చేపల పెంపకానికి పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాలు ప్రసిద్ధి అన్నారు ఈ కార్యక్రమంలో అటవీ శాఖ కార్పొరేషన్ డైరెక్టర్ మంతిని యోగేంద్రబాబు గాదిరాజు సుబ్బరాజు కేవీకే హెడ్ డాక్టర్ మల్లికార్జునరావు శాస్త్రవేత్తలు డాక్టర్ డిబోరా మోషియానా డాక్టర్ ఏ శ్రీనివాసరావు తదితర శాస్త్రవేత్తలు పాల్గొన్నారు కోతుమర్రు గ్రామంలో మొదలైంది సో అక్కడి నుంచి పెరిగి ఇవాళ ఒక మూడు నాలుగు జిల్లాల్లో మంచినీటిలో చేపల పెంపకం పెరిగింది దాంట్లో ప్రత్యేకంగా ఇండియన్ మేజర్ కార్ప్స్ అంటే కట్ల రోహు ఇవి భారతదేశ వ్యాప్తంగా స్టడీ మార్కెట్ ఉన్న స్పీసీస్ ఈ రెండు ఇప్పటికీ కూడా ఏ టైం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే కంప్లీట్ ఎక్సెప్ట్ కాశ్మీర్ వ్యాలీ ఎక్కడికి వెళ్ళినా సరే ఆంధ్ర మచిలి ఆంధ్ర మచిలిగా దొరికేది ఈ రెండే అయితే కంటిన్యూస్టీ జనరేషన్స్ మూలంగా రైతులు ఎప్పటి నుంచో కూడా అంటే ఇన్బ్రీడింగ్ మూలంగా రెసిస్టెన్స్ తగ్గింది అంటే ఆ చెరువుల్లో నుంచే పిల్ల తల్లి తన పేరెంట్స్ని తీసుకుని మళ్ళీ బ్రీడ్ చేయడం మూలంగా సో ఇంప్రూవ్డ్ వెరైటీస్ కావాలి అని చెప్పి అడగటం జరుగుతుంది ఇంప్రూవ్డ్ వెరైటీస్ ఇన్ ద సెన్స్ జెంటికల్లీ ఇంప్రూవ్డ్ అనే కాదు మళ్ళీ న్యాచురల్గా ఒక కంప్లీట్గా బ్రూడ్ సాకును విడిగా పెంచి దానికే జబ్బులు లేకుండా రెసిస్టెన్స్తో ఉండేటట్లుగా ఉండాలనేది ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కూడా అదే ప్రాజెక్టు ఆ ప్రాజెక్ట్లోనే వాళ్ళ బ్రూడ్ సాక్ పిల్లలు మనం వేయటం జరిగింది ఇక్కడ నుంచి ఇప్పుడైతే హ్యాచరీ ఇంకా లేదు హ్యాచరీ ప్రాజెక్ట్ కూడా ఇక్కడ శాంక్షన్ అవుతుంది సో ఇక్కడ ఈ పశ్చిమ గోదావరి జిల్లా టాప్ ప్రయారిటీలో చేపల పెంపకంలో కొల్లేరికి యువతల వైపు అవతల వైపు కృష్ణా అండ్ పశ్చిమ గోదావరి జిల్లాలోనే అసలు చేపల పెంపకం ఇప్పుడు మిగతా జిల్లాలకు వెళ్ళినా కానీ ఎంత వెళ్ళినా ఈ రెండు జిల్లాల్లో చేపల పెంపకానికి మిగతా చోట్ల పోటీ కాదు ఎందుకంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షను సో సాయిల్ బ్లాక్ కాటన్ సాయిల్లో సాయిల్ ఇచ్చిన వరం అది సో ఇక్కడ ఎఫ్సిఆర్కి నేను బయట జిల్లాల్లో అక్కడ పెరుగుతాయి బెంగాల్లో వరిస్థాయిలోకి వెళ్ళి చాలామంది ఇప్పుడు చేపల పెంపకం చేపట్టారు ఎవరు ప్రాఫిటబిలిటీ కాదు అలాగే బీహార్ నుంచి అలాగే జార్ఖండ్ నుంచి వివిధ స్టేట్స్ నుంచి మా దగ్గరికి మేము చేస్తామని వచ్చారు మేము ఎప్పుడు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయడానికి వెనుకలా కానీ ఇక్కడున్న ఎన్ని విధానం ఏంటో అక్కడ ఉండదు సో అందుకని ఎక్కడికి వెళ్ళినా దాని గురించి మాకు పోటీ అయితే కాదు కానీ ఇవాళ నాలుగైదు రకాల చేపలు పెరిగినాయి రొయ్యలు చేపలు అన్నీ రావటం మూలంగా మార్కెట్లో అదే మొత్తం ఇప్పుడున్న కల్చర్ మొత్తం కూడా ఇండియన్ మేజర్ కార్ప్స్తోనే ఉంటే మార్కెట్ సమస్య వచ్చేసేది ఇవాళ నాలుగైదు రకాల ఫంగాసెస్ వచ్చింది వెన్నామీ వచ్చింది అన్నీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉండటం మూలంగా వెన్నామీ టోటల్గా ఎక్స్పోర్ట్ వెళ్తుంది సో కొద్దిగా ఏమైనా టెన్ ఫిఫ్టీన్ పర్సెంటే ఇండియన్ కన్జంప్షన్ తప్ప దరిదాపుగా చాలా కంట్రీస్కి మనం ఇక్కడి నుంచి వెన్నామీ వెళ్తుంది ఇవి మాత్రం ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ స్పీసీస్లు కాదు కట్ల రోహో రెండు సో కానీ కల్చర్లో రైతుకు లాభం రావాలంటే రోహో జెనెటికల్ ఇంప్రూవ్ లేకపోతే లేకపోతే విగర్తో ఉన్నదాన్ని ఉన్నప్పుడే లాభం వస్తుంది ఎందుకంటే ఎకరానికి పదిహేను వందల నంబర్ వేస్తే రెండు వందలు కట్టల వేస్తాం పదమూడు వందలు రోహో వేస్తాం అదే రెండు వేల రెండు వందల నంబర్ వేసినా రెండు వందలు కట్టా వేస్తాం రెండు వేలు రోహో వేస్తాం అదే మూడు వేల మూడు వందలు వేస్తే మూడు వందలు కట్ల వేస్తాం మూడు వేలు రోహో వేస్తాం సో మూడు వందల నంబరు ఐదు అర కేజీ ఎక్కువ పెరిగినా కూడా పెరిగేది మాకు వచ్చే ఈల్డ్ కానీ మార్కెట్ కోసమే కట్ల ఎప్పుడు మార్కెట్లో హై వ్యాల్యూ ఉంటుంది కానీ టన్నేజ్ రావాలి లాభం ఉండాలంటే రోహోననే వీళ్ళు గ్రోత్ పెరగాలి అందుకోసం ఇప్పుడు ఫ్రూట్స్ షాక్లో కూడా పర్టికులర్గా తీసుకుంది రోహో శీలావతి అంటాం మనం రోహోనే